ఇటీవలి కాలంలో ఉద్యోగుల తొలగింపులు పెరిగిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్ కంపెనీస్ నుంచి స్టార్టప్ కంపెనీస్ కూడా ఉద్యోగాల్ని తొలగిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఉద్యోగులు ఆందోళన చెందటం, బాధపడడం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఉద్యోగుల్ని తొలగించినందుకు ఒక కంపెనీ సీఈఓ కన్నీటి పర్యంతం కావడం మన ఊహకే అందని విషయం. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి బాస్, వాళ్ళెందుకు ఏడుస్తారని మీకు అనుమానం కలగవచ్చు. అయితే ఇది నిజంగా జరిగింది కూడా. కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాలనుకునే నిర్ణయాన్ని అంత సులువుగా తీసుకో. దానికి ముందు కనీసం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ఎందుకంటే అది ఉద్యోగుల్ని తీవ్ర బాధ కలిగించటమే కాక వారి జీవితాన్ని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హైపర్ సోషియల్ అనే కొలంబస్ ఓహియోకి చెందిన మార్కెటింగ్ ఏజెన్సీ సీఈఓ బ్రాడెన్ వాలెక్ కంపెనీ ఉద్యోగుల్ని తొలగించడం పట్ల పశ్చాత్తాపంతో కూడిన పోస్ట్ లింక్డ్ఇన్లో వైరల్గా మారింది. కానీ అది చివరికి కన్నీటితో కూడిన సెల్ఫీతో ముగిసింది. ఈ ఫోటోని పోస్ట్ చేసిన 14 గంటల్లోనే నెటిజన్లు 13,000 లైక్లు, 2,200 కమెంట్స్ని పోస్ట్ చేశారు. నేను మా సిబ్బందిలో కొంతమందిని తొలగించవలసి వచ్చింది. నేను గత కొన్ని వారాలుగా లింక్డ్ఇన్లో కొన్ని తొలగింపుల్ని చూస్తున్నాను. వాటిలో చాలా వరకు ఆర్థిక లేదా ఇతర కారణాల వల్ల సంభవించాయని అన్నారు. అదే పోస్టులో కొనసాగడం నా తప్పు. నేను గత ఫిబ్రవరిలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా కాలంగా ఆ నిర్ణయంలోనే ఉన్నాను. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నామని మా టీం చెప్తోంది. కానీ నేను నడిపించాను. నేను అందరిలాగా డబ్బు కోసమే వ్యాపారాన్ని నడిపే వ్యక్తిని కానని చెప్పుకొచ్చాడు. ఉద్యోగాలు అవసరమైనప్పుడు వ్యక్తులకి సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సింపతి కోసమే ఉద్యోగుల్ని తొలగించి ఇలా నటిస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ మరికొందరు అంటున్నారు. దీనిపై బ్లూంబర్గ్ ప్రతినిధులు సదరు సీఈఓని సంప్రదించగా తాను సింపతి కోసమో లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీనో కాదని వివరించారు. ఉద్యోగాలు కోల్పోయిన తన కంపెనీ ఉద్యోగులకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే తను ఈ పోస్ట్ చేసినట్టు వివరణిచ్చాడు. తన పోస్ట్ కారణంగా తన మాజీ ఉద్యోగుల్లో ఒక్కరికి ఉద్యోగం లభించినా తాను ఆనందిస్తానని బదులిచ్చాడు.